జరిగినటువంటి తాలిబన్ అటాక్లో ఆవిడ ఆవిడ హెడ్కి ఇంజురీ అయినప్పటికీ కూడా బుల్లెట్ హిట్ అవుతుందండి అయినప్పటికీ కూడా షీ హడ్ సర్వైవ్డ్ ఎందుకండి తాలిబన్స్ అటాక్ చేశారు అని అంటే ఈ అమ్మాయి విమెన్ ఎడ్యుకేషన్ ఆర్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో బహిరంగంగా ప్రచారాలు సాధించేది ప్రచారాలు చేసేదనమాట అయితే అలాంటి పరిస్థితుల్లో తాలిబాన్స్కి ఇది ఇష్టం లేదు ఇట్లా గర్ల్ చైల్డ్ గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేని పక్షాన అయినప్పటికీ కూడా ఆ విషయం తెలిసినప్పటికీ కూడా షీ యాజ్ షీ డి స్టాప్ దిస్ యాక్టివిటీ అండి అయితే అప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏం చేశారనంటే జస్ట్ ఈ అమ్మాయిని బెదిరిద్దామని చెప్పేసి ఆ అమ్మాయి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యాన్లో తాలిబన్స్ తాలిబన్స్ ఎక్కేసి ఆమెని అటాక్ చేశారు ఆ విధంగా ఆవిడ హెడ్కి ఇంజరీ అయినప్పటికీ కూడా షీ హడ్స్ సర్వైవ్డ్ అండి సర్వైవ్ అయిన తర్వాత కూడా షీ హడ్స్ స్ట్రైవ్డ్ అలాట్ టువర్డ్స్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ అందుకోసం అని చెప్పేసి ఆవిడ చేసినటువంటి సర్వీసెస్కి గాను రెండు వేల పద్నాలుగులో ఈ అమ్మాయికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది ఇచ్చారు నోబెల్ పీస్ ప్రైజ్ అన్ అన్నటువంటిది లభించింది ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకొకటి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి రెండు వేల పద్నాలుగులో మలాలా యూసఫ్సైతో పాటు ఇంకొకరికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి అది ఎవరికి లభించింది అనంటే కైలాష్ సత్యార్థి గారు ఈయనకి కూడా రెండు వేల పద్నాలుగులో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది ఈయన చేసినటువంటి ఈయన ఏ సర్వీస్ కాంట్రిబ్యూట్ ఏ సర్వీస్ చేశారు అనంటే చైల్డ్ లేబర్ని అరాడికేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈయన చేసినటువంటి సర్వీసెస్కి ప్రతీకగా కైలాస్ సత్యార్థి గారికి అదేవిధంగా గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసినందుకు కాను మలాలా యూసుఫ్ జై గారికి వీళ్ళిద్దరికీ కలిపేసి టూ థౌసండ్ ఫోర్టీన్లో నోబెల్ పీస్ ప్రైజ్ని బహుకరించారు ఆ విధంగా అప్పటి నుంచి మలాలా ఫండ్ అన్నటువంటి ఈ మలాలా ఫండ్ ఈ వెబ్సైట్ ద్వారా షీ హ్యాస్ బీన్ రేజింగ్ ఫండ్స్ అలా ఫండ్స్ వచ్చిన వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది అని అంటే చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే యూటిలైజ్ చేస్తారు అదేవిధంగా ఈవిడ రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఏంటి అని అంటే అయా మలాలా ఇది కూడా అండి అయా మలాలా అంటే ఆవిడ ఏ విధంగా ఆవిడ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ పాటు పడ్డారు అదేవిధంగా తాలిబాన్ అటాక్ ఏ విధంగా జరిగింది ఆవిడ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఆవిడ లైఫ్ జర్నీ మొత్తం అయ మలాలా అన్నటువంటి పుస్తకంలో రచించారు ఈ విధంగా ఆవిడ బర్త్ యానివర్సరీని మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు అని అంటే మలాలా ఇంటర్నేషనల్ మలాలా డేగా డెసిగ్నేట్ చేశారు ఈ విధంగా దట్ ఈస్ జూలై ట్వెల్త్ అండి వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లైక్ జూలై సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే అండి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవేర్నెస్ డే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవేర్నెస్ డే వచ్చేసి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై ట్వెల్త్ అండి జూలై సెవెంటీన్త్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ డే ఫర్ సోషల్ జస్టిస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై సెవెంటీన్త్ జూలై ఎయిటీన్త్ వచ్చేసి వరల్డ్ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఫర్ నెల్సన్ మండేలా దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ జులై ఎయిటీన్త్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై రైట్ నెక్స్ట్ వన్ ఇండియా ఫస్ట్ క్రిప్టోగామిక్ గార్డెన్ హాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ వాట్ ఈస్ దట్ స్టేట్ అండి ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ బేసిక్లీ రీసెంట్గా ఈ మొట్టమొదటి క్రిప్టోగామిక్ గార్డెన్ అంటే ఏంటి అని అంటే క్రిప్టోగ్యామ్ మీన్స్ హిడెన్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అండి క్రిప్టోగామే అని అంటే ఏంటి అని అంటే ఈ వీటి యొక్క అవి ప్లాంట్స్లో ఉండేటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హిడెన్ ఉంటాయి జనరల్గా మనం రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏదైనా ఒక ఫ్లవర్ని కానీ ఫ్లవర్ని ఐడెంటిఫై చేసామంటే ఫర్ సపోజ్ ఫ్లవర్ నే తీసుకున్నాం అనుకోండి దాంట్లో స్టాక్ అన్నటువంటిది ఇట్లా పైకి ఉంటుంది దాంట్లో ఉండేటువంటి పాలన్ గ్రెయిన్స్ వల్ల ఒక ఇన్సెక్ట్ ఆ పాలన్ ని క్యారీ అవుట్ చేసి దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆ పుప్పొడి అన్నటువంటిది రిప్రొడక్టివ్ ఆర్గన్గా పనిచేస్తుంది అట్లా ఎక్స్టర్నల్గా ఉంటాయి బట్ కొన్ని ప్లాంట్స్లో ఏ విధంగా అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి లోపల ఉండిపోతాయి అట్లాంటి ఈ క్రిప్టోగ్యామే కిందకి ఏమేమి వస్తాయి ఈ క్లాసిఫికేషన్ కిందకి ఆల్గే వస్తాయి అదేవిధంగా ఫ్రండ్స్ వస్తాయి యాజ్ వెల్ యాజ్ ప్రయోఫైట్స్ ఆల్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ క్రిప్టోగ్యామే మరి ఎందుకండి వీటికి ఇంత ప్రావినెన్స్ ఎందుకు గార్డెన్ క్రియేట్ చేసేటువంటి అంత ఇంపార్టెన్స్ ఏముంది అనంటే ఆల్గే వచ్చేసి దేనిలో యూటిలైజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూల్స్ బయోఫ్యూల్స్ తయారు చేయడంలో ఆల్గే అన్నటువంటిది ముఖ్య పాత్ర పోషిస్తుంది అదేవిధంగా బ్రయోఫైట్స్ ఫోన్స్ వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా యాక్ట్ చేస్తాయి అదే అదేవిధంగా బ్రయోఫైట్స్ వచ్చేసి ఏంటి అని అంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బయో ఇండికేటర్స్ బయో ఇండికేటర్స్ గా ఇవి పనిచేస్తాయండి సపోజ్ వాటర్ లో ఇవి బతక గరిగాయి అనుకోండి అవి ఆ వాటర్ అన్నది పొల్యూషన్ ఫ్రీగా మనం కన్సిడర్ చేయొచ్చు బ్రయోఫైట్స్ అనేవి బయో ఇండికేటర్స్ గా కన్సిడర్ చేస్తారు ఈ విధంగా ఈ బ్రయో బయో బ్రయోఫైట్స్ అదేవిధంగా ఆల్గే యాజ్ వెల్ ఆస్ ఫర్న్స్ కేవలం ఈ యూజెస్ మాత్రమే కాదండి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కలిగినట్టు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి ఆ విధంగా ఎక్కువ ప్రామినెన్స్ ఉన్నటువంటి ఈ క్రిప్టో గ్యామ్స్ వీటన్నిటి యొక్క గార్డెన్నే రీసెంట్ గా ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది లాంచ్ చేసింది అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ హూ ఎమ్ ఫాలోయింగ్ హెసో టు స్పేస్ అబౌట్ వర్జిన్ గెలాక్టిక్ ఫ్లైట్ ఎస్ హు ఇస్ రిచర్డ్ బ్రాన్సన్ గారు రీసెంట్ గా ఈ రీసెంట్ గా వర్జిన్ గెలాక్టిక్ ఈ స్పేస్ స్పేస్ క్రాఫ్ట్ త్రూ వెళ్ళినటువంటి ఈ వర్జిన్ గెలాక్టిక్ త్రూ వెళ్ళినటువంటి కమర్షియల్ సబ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ కమర్షియల్ సబ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ అండి ఈ స్పేస్ క్రాఫ్ట్ దీని యొక్క పేరు వచ్చేసి ఏంటి అని అంటే విఎస్ఎస్ యూనిటీ ట్వంటీ టూ ఇదండి దీని యొక్క పేరు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సబ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ దీని గురించి కూడా ఇదివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ సబ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఏంటి అంటే బేసిక్లీ దీని త్రూ స్పేస్కి వెళ్ళిన తర్వాత కొన్ని మినిట్స్ పాటు అక్కడ వాళ్ళు ట్రావెల్ చేసేసి రిటర్న్ వచ్చేసాడు దట్ ఈస్ ద మేజర్ థింగ్ అన్లైక్ శాటిలైట్స్ శాటిలైట్స్ లాగా అట్లా రివాల్వ్ అవుతూ ఉండకుండా రొటేట్ అవుతూ ఉండకుండా అవుతు ఆర్బిట్ లో ఈ సబ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే స్పేస్ లో కొన్ని మినిట్స్ ఉండేసి ఎర్త్ కి రిటర్న్ వచ్చేస్తాయి ఆ విధంగా ఇక్కడ వర్జిన్ గెలాక్టిక్ ఈ కంపెనీ నుంచి వెళ్ళినటువంటి విఎస్ఎస్ యూనిట్ ట్వంటీ టూ ఈ స్పేస్ ఫ్లైట్లో టోటల్ గా ఆరుగురు ట్రావెల్ చేశారండి ఆ ఆరుగురులో మన భారతదేశం నుంచి ఎస్పెషల్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు ఎంపికయ్యారు అని అంటే బండ్ల శిరీష ఈఎంఐ కూడా లైక్ తిను ఈఎంఐ షీ హజ్ బీన్ ద థర్డ్ ఇండియన్ ఉమెన్ ఆఫ్టర్ కల్పన చావ్లా అదేవిధంగా సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ కల్పన చావ్లా గారి తర్వాత ఈ అమ్మాయే నెక్స్ట్ థర్డ్ ఇండియన్ ఉమెన్గా ఈ స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి థర్డ్ ఉమెన్గా ఇవన్నీ పేర్కొనవచ్చు ఆ విధంగా టోటల్గా ఎంటైర్ ఎంతమంది క్రూ వెళ్ళారు అని అంటే సిక్స్ మెంబర్స్ అండి దీంట్లో రిచర్డ్ బ్రాన్సన్ వచ్చేసి హీఈస్ హీఈస్ యూకే బిలియనే యాజ్ వెల్ యాజ్ దీనితో పాటు వర్జిన్ గెలాక్టిక్ అన్నటువంటి స్పేస్ కంపెనీకి ఫౌండర్ కూడా ఈయనే టోటల్గా ఈయనతో పాటు ఈ అమ్మాయితో పాటు మన భారతదేశం నుంచి ఈ అమ్మాయితో పాటు టోటల్గా ఆరుగురు దీంట్లో ట్రావెల్ చేసి స్పేస్కి స్పేస్లోకి ట్రావెల్ చేసి రిటర్న్ వచ్చేశారు ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు మాత్రమే అక్కడ వాళ్ళు ఉండగలిగారు దట్ ఈస్ ద థింగ్ రైట్ నెక్స్ట్ వన్ సి ఆషాడి పిచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ గుజరాత్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏ రీజియన్లో అంటే కచ్ లో దీనిని సెలబ్రేట్ చేస్తారు ఈ ఆషాఢి బీచ్ ఫెస్టివల్ అన్నటువంటిది ఏంటి అని అంటే కచ్ వాళ్ళ యొక్క న్యూ ఇయర్ వచ్చేసి ఆషాడి బీజ్ అండి జనరల్ గా మనం మా తెలుగు రాష్ట్రాల్లో అయితే న్యూ ఇయర్ గా మనం దేన్ని సెలబ్రేట్ చేస్తామండి ఉగాదిని న్యూ ఇయర్గా మనం సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ హిందూ క్యాలెండర్ ప్రకారం ఏంటి అనంటే ఈ ఆషాఢ మాసంలో అది కూడా శుక్ల పక్షంలో వచ్చేటువంటి సెకండ్ డేనా శుక్ల పక్షంలో వచ్చేటువంటి సెకండ్ డేనా ఈ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు అది దట్ ఈస్ నథింగ్ బట్ న్యూ ఇయర్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే ఈ కచ్చ లో దట్ ఈస్ అ సాల్ట్ డెజర్ట్ అంటాం కదా ఈ కచ్చ రీజియన్లో ఈ మాన్సూన్ అసలు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిస్ట్ ఎంతవరకు దోహదపడుతుంది అన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తారు దట్ ఈస్ గుజరాత్ లో సెలబ్రేట్ చేసేటువంటి అది కూడా కచ్లో సెలబ్రేట్ చేసేటువంటి న్యూ ఇయర్ ఫెస్టివల్ దట్ ఈస్ ఆషాఢి బిజండి దట్ ఈస్ ద థింగ్ అదేవిధంగా తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉగాది సెలబ్రేట్ చేస్తారు అదేవిధంగా కాశ్మీర్లో అయితే నవ్రే అన్నటువంటి ఫెస్టివల్ని కాశ్మీర్లో నవ్రే అన్నటువంటి దాన్ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేస్తారు అస్సాం విషయానికి వచ్చేసరికి బీహూ ఫెస్టివల్ అస్సాం స్టేట్లో అయితే బీహూని న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేస్తారు దీస్ ఆర్ సెవెల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ రైట్ నెక్స్ట్ వన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టీమ్ హాస్ వన్ యూఏఎఫ్ఏ యూరో ట్వంటీ ట్వంటీ ఫుట్బాల్ టోర్నమెంట్ రీసెంట్గా ఏ దేశం గెలుచుకుందండి ఇటలీ అన్నటువంటిది గెలుచుకుంది వాట్ ఈస్ ద క్యాపిటల్ కరెన్సీ ఇటలీ రోమ్ యాజ్ వెల్ యాజ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసి యూరో అండి బేసిక్లీ రీసెంట్గా జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అది కూడా లండన్లో జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ని డిఫీట్ చేసేసి ఈ ఇటలీ అన్నటువంటిది గెలిచింది ఈ విధంగా ఇటలీ అన్నటువంటిది లైక్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ టోర్నమెంట్స్లో విజయాన్ని సాధించడం ఇది మొట్టమొదటిసారి గ్లోబల్ వైడ్గా ఇట్లా ని సాధించడం ఇటలీ వచ్చేసి సెకండ్ రెండోసారి విజయాన్ని సాధించింది ఫుట్బాల్ మ్యాచ్ రైట్ నెక్స్ట్ వన్ రీసెంట్లీ హూ వన్ క్రొయేషియన్ గ్రాండ్ చెస్ టూర్ అట్ జాగ్రెబ్ జాగ్రబ్ మన భారతదేశం నుంచి ఎవరు గెలుచుకున్నారంటే విశ్వనాథన్ ఆనంద్ గారు ఈయన ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని ఐదు సార్లు సొంతం చేసుకున్నారండి రీసెంట్ గా జాగ్రబ్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ క్రొయేషియా యొక్క క్యాపిటల్ అయినటువంటి జాగ్రెబ్లో రీసెంట్గా జరిగినటువంటి మ్యాచ్లో రష్యాన్ని ఓడించి రష్యాన్ని డిఫీట్ చేసి రీసెంట్గా ఈయనే విశ్వనాథన్ ఆనంద్ గారు విజయాన్ని సాధించారు రైట్ నెక్స్ట్ వన్ ద గవర్నమెంట్ హాస్ అప్రూవ్డ్ ది సేల్ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ స్టేక్ అండ్ ద టాఫ్ ఎల్ఐసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ వాట్ ఈస్ దట్ బ్యాంక్ అండి ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి బేసిక్లీ ఈ ఐడిబిఐ అన్నటువంటిది ఏంటి అనంటే దిస్ ఈజ్ ద సబ్సిడియరీ ఆఫ్ ఎల్ఐసి అండి అంటే ఎల్ఐసి యొక్క సబ్సిడరీగా ఐడిబిఐని చెప్తాం ఈ ఐడిబిఐ బ్యాంక్ దీని యొక్క స్టేక్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ స్టేక్స్ అన్నవి ఎల్ఐసి ఓపెన్ చేసుకుంది రిమైనింగ్ లైక్ ఇంకా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నాయి ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి ఎల్ఐసి లో ఉన్నటువంటి స్టేక్స్ అదేవిధంగా ఐడిబిఏలో ఉన్నటువంటి స్టేక్స్ వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే నెక్స్ట్ అమ్మేయడం కోసం ఈ స్టేక్స్ అన్నిటిని కూడా అమ్మేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయనంటే దోజ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ముంబై అండి దీనికి ప్రస్తుతం చైర్ చైర్పర్సన్గా ఎవరున్నారు అనంటే ఎంఆర్ కుమార్ గారు దీనికి చైర్ గా ఉన్నారు అదేవిధంగా ఎల్ఐసి విషయానికి వచ్చేసరికి దీనికి చైర్ ఉన్నారు అండి ఇట్ ఈజ్ రాకేష్ శర్మ గారు ప్రస్తుతం దీనికి చైర్ పర్సన్గా ఉన్నారు ఎల్ఐసి వచ్చేసి ఇట్ ఈ ఇట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కిందకి వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేటువంటిది రైట్ నెక్స్ట్ హూ హాస్ అడ్రస్డ్ సిక్స్టీన్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఎవరండి మన యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా రీసెంట్గా జరిగినటువంటి పదహారవ యాన్యువల్ కాన్ఫరెన్స్ రోడ్ డెవలప్మెంట్ భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్లో భారతదేశం ఏ విధంగా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఇప్పటి వరకు సిక్స్టీ ఫైవ్ లాక్ కిలోమీటర్స్ రోడ్డుని లెవీ చేయడం వల్ల మన భారతదేశం అన్నటువంటిది ఇండియాలోనే సారీ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఈ రోడ్స్ని లెవీ చేసినటువంటి దేశంగా మన భారతదేశం అన్నటువంటిది ఆవిర్భవించింది ఈ విధంగా ఇది మాత్రమే కాదండి ఇంకా ఫ్యూల్స్ విషయానికి వచ్చేసరికి ఇథనాల్ అదేవిధంగా బయోఫ్యూయల్ ఇట్లాంటి ఫ్యూయల్స్ని కన్వెన్షనల్ ఫ్యూయల్స్తో ఫ్యూల్స్తో రీప్లేస్ చేయాలని చెప్పేసి అండ్ అదేవిధంగా రోడ్ కన్స్ట్రక్షన్స్లో కూడా యుటిలైజ్ చేసేటువంటి వేరే ఇతరాత మెటీరియల్ వీటన్నిటి గురించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఎన్హాన్స్మెంట్స్ రోడ్ డెవలప్మెంట్ ఈ సిక్స్టీన్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రోడ్ డెవలప్మెంట్లో నితిన్ గడ్కరీ గారు ప్రస్తావించారు రైట్ నెక్స్ట్ వన్ రీసెంట్లీ హూ హాజ్ వన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ ఇథియోపియన్ ఎలక్షన్స్ హు ఏ ఎబీ అహ్మద్ గారు రీసెంట్గా ఇథియోపియాలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించారు ఈ ఎథియోపియా దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి ఎడిస్ అబాబా అండ్ ద కరెన్సీ ఈజ్ ఇథియోపియన్ బిర్ దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ అండి బేసిక్లీ ఎందుకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని అన్నామనంటే అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ సీట్స్ ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై ఆరు సీట్లలో నాలుగు వందల పది సీట్స్ ఎడిస్ సారీ అబి అహ్మద్ గారికి లభించాయి ఇది వరకు కూడా ఈ అబి అహ్మద్ గారికి టూ థౌజండ్ నైన్టీన్ లో ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించిందండి ఎందుకు నోబెల్ పీస్ ప్రైజ్ ని ఇచ్చారు అని అంటే ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కి ఇది వరకు ఇథియోపియాకి అదే అదే విధంగా ఇథియోపియాకి ఎరిత్రియాకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి యుద్ధం అన్నటువంటిది వార్ అన్నటువంటిది ఉండేది ఆ విధంగా ఆ రెండింటికి మధ్య యుద్ధ వాతావరణాన్ని క్లియర్ చేసి పీస్ స్టాక్స్ని క్యారీ అవుట్ చేసి ఆ రెండింటిని కూడా ఫ్రెండ్లీ కంట్రీస్ ఫ్రెండ్లీ నేషన్స్గా రూపుదిద్దడంలో ఈయన ముఖ్యపాత్రను పోషించారు అందుకోసం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసినటువంటి సర్వీసెస్కి గాను నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది అప్పటి నుంచి హీఈస్ ఇన్ టు ఎగ్జిస్ట్ లైక్ అర్లీ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈయన ఇథియోపియాకి ఇథియోపియాకి పిఎం గా నిలిచారు ఇప్పుడు అగైన్ సెకండ్ టర్మ్ లో కూడా మళ్ళీ హీ గాట్ ఎలక్టెడ్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే హూ అవుతర్ ద బుక్ టైటిల్ టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ మిద్ద తోట హూ ఇస్ హీ ఎవరండి ఇట్ వాజ్ బై తుమ్మెటి తుమ్మేటి రఘు తామరెడ్డి గారు ఈ పుస్తకాన్ని రచించారు అండ్ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు నిన్నటి నిన్న జరిగినటువంటి క్లాస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి లైక్ వెంకయ్య నాయుడు గారు ఇది మాత్రమే కాదు పల్లెకు పట్టాభిషేకం అన్నటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రిలీజ్ చేశారు రీసెంట్గా అయితే ఇక్కడ ఈ మిద్దె తోట టెర్రస్ గార్డెనింగ్ దాంట్లో ఈయన ఈ తుమ్మేటి రఘు ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా రంగరించి ఫ్యూచర్లో కూడా మనం టెర్రస్ గార్డెన్ వల్ల కలిగేటువంటి యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి వీటన్నిటిని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు అండ్ ఫస్ట్ కాపీ వచ్చేసి వెంకయ్యనాయుడు గారికి ఇవ్వడం జరిగింది అండ్ నిన్న చెప్పినటువంటి పల్లెకు పట్టాభిషేకం అన్నటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అని అంటే యలమంచి శివాజీ గారు రచించారు తుమ్మేటి రఘుతామరెడ్డి గారు ఈ పుస్తకాన్ని లైక్ దిస్ బుక్ వాజ్ ఎగ్జాక్ట్లీ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి దీనిని దీని యొక్క ట్రాన్స్లేటర్ ఇంకొక వ్యక్తి ఉన్నారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి క్లియర్ కదండి రైట్ ఓకే వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే విల్ బి మీటింగ్ అగెన్ టుమారో అంటిల్ దెన్ బీ ఫిట్ బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ